సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా మిత్రులందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మనకి భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. ఎందరో మహానుభావులందరికీ వందనం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిషన్ అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఇకపై 26 జిల్లాలంటూ మనకి ప్రత్యేక కథనం అయితే రావడం జరిగింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కొత్త జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. పాలన సౌలభ్యాలు, సత్వర సేవల లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే నిరుద్యోగుల ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త జిల్లాల పేరుతో, కొత్త జిల్లాల సాకుతో కొత్త ఉద్యోగాల భర్తీ అనేది ఒక 6 నెలలు లేదా 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నోటిఫికేషన్లు విడుదల చేయండి అని చెప్పేసి గట్టిగా అడిగినట్లయితే ఇక్కడ కొత్త జిల్లాల విభజన జరగాలి, అనంతరం నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకునే ధోరణిలో ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త జిల్లాలు 26 ప్రకారం పెద్ద జిల్లా ప్రకాశం, చిన్న జిల్లా విశాఖ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ఏ నియోజకవర్గం అనేది ఏ జిల్లాలోకి వెళ్తుంది అనేది కూడా క్లియర్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు వీడియోని ఫజ్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు ఏ నియోజకవర్గం అనేది ఏ జిల్లాకు వెళ్తుంది అనేది కూడా క్లియర్గా పబ్లిష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టరేట్లు కాకుండా మళ్ళీ అదనంగా ఇంకొక 13 జిల్లాల కలెక్టరేట్లను అయితే నిర్మించవలసి ఉంటుంది. మరి ఈ ఆర్థిక భారం అనేది ప్రభుత్వం ఏ విధంగా కవర్ చేసుకుంటుంది అనేది చూడాలి. మొత్తం 26 జిల్లాల కింద విడగొట్టేయడం గొప్ప కాదు. ఆ 23 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం, దానికి సరిపడ మౌలిక వసతులను కల్పించడం, ఇవన్నీ కూడా డబ్బుతో వ్యవహారాలు. ప్రభుత్వం ఎంతవరకు మళ్ళీ కొత్త మౌలిక వసతులను, కొత్త జిల్లా కలెక్టరేట్లను నిర్మించి వాటిని అమల్లోకి ఎప్పుడు తీసుకొస్తుంది, ఇవన్నీ కూడా మనం వేచి చూడవలసిన ప్రక్రియలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా విడగొడుతూ ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది తెల్లవారుజామున. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా 1 నెల పాటు సర్వే అయితే చేయనున్నారు. ఈ కొత్త జిల్లాల పట్ల ఎంతమంది సుముఖంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఈ విధంగా ఒక సర్వేని అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. దాని ఆధారంగా ఈ కొత్త జిల్లాల వ్యవహారం అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఎటువంటి న్యాయ వివాదాల్లో ఈ అంశం అనేది చెక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కొత్త జిల్లాల విభజన ప్రక్రియ అనేది సాగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంతో కూడిన ప్రశ్నలు. చూడాలి మరి నిరుద్యోగులకు ఒక రకంగా గట్టి దెబ్బే కొడతారని చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త జిల్లాల విభజన అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి కావాలి, అనంతరం జాబ్స్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్లు అంటూ ప్రభుత్వం చేతులు దులుపుకునే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఏపీ పోలీస్ శాఖలో పోస్టుల భర్తీ కానివ్వండి, ఏపీ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కానివ్వండి, ఏపీపీఎస్సి శాఖలో ఉన్న పోస్టుల భర్తీ కానివ్వండి, ఫ్యూచర్లో రాబోయే నోటిఫికేషన్లో కొంత జాప్యం అయితే కనిపించే అవకాశాలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్కి జిల్లాల విభజనకి సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది ఉపాధ్యాయ అర్హత పరీక్ష కాబట్టి మనకి ఇప్పుడు తాజాగా విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం అయితే అందింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి. మరి టెట్ నోటిఫికేషన్ అతి త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక డిఎస్సి అనేది 2022 పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ అయినాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కదం తొక్కిన ఉద్యోగులు. ఇక్కడ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కానీ ఇక్కడ పదవి విరమణ వయస్సు అనేది 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పొడిగించారు. ఒక్క నిరుద్యోగిలో కూడా ఐక్యత లేని పరిస్థితి. ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం 13 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు కానివ్వండి, మిగిలిన అన్ని శాఖల్లో ఉద్యోగులు కానివ్వండి ఐక్యంగా ఉద్యమిస్తున్నారు, వారికి కావాల్సింది సాధించే వరకు కూడా పోరాడే స్థితిలో ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం 13 జిల్లాల్లో కూడా అనంతపురంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ పెన్షనర్లు భారీ ప్రదర్శన, కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులు, ఉద్యోగులు అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. విశాఖలో పిఆర్సీ సాధన సమితి కమిటీలో ఇక్కడ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. కథం తొక్కిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 10న చలో కలెక్టరేట్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివరెడ్డి అంటూ ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉద్యోగుల వయోపరిమితిని పెంచడాన్ని నిరసిస్తూ 10న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివరెడ్డి తెలిపారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తదితరులైతే ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.
ప్రతి ఏటా జగన్ జనవరి 1న జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరాలకి పెంచి నిరుద్యోగులను భారీగా మోసం చేశారు. వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు ధారబోసి కోచింగ్లు తీసుకున్నా ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతి సంవత్సరం 6500 భర్తీ అంశం అనేది గాలికి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ నడ్డి విరిచే విధంగా 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాలను హై స్కూల్స్లో విలీనం చేయడం దుర్మార్గమని, తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 6500 పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సు అనేది 58 సంవత్సరాలకి తగ్గించాలని, లేదంటే కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ఉద్యమిస్తామని, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి సెలవులపై దుష్ప్రచారం చేస్తే చర్యలు, మంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు కళాశాలలు ఎటువంటి సెలవులు అనేవి ఇవ్వరని స్పష్టం చేశారు. మార్ఫింగ్ చేసిన బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు, హాస్టల్ విద్యార్థులు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఇటువంటి విషయాలపై స్పందించే మంత్రి, కాస్త టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి అంశంపై కూడా స్పందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.